ఎక్కడ గంజాయి అమ్ముకోవట్లేదు, ఆడికి ఓట్లు కావాలని చెప్పి ప్రజల్ని మబ్బు పెట్టి ఈ కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముకుంటున్నారు, ఆ మందులు ఈ మందులు అమ్ముకుంటున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు తప్ప ఏమీ చేసేది ఏం లేదు. ఇక్కడ ఏ ఒక్క పాన్ షాపులో చెక్ చేసినా ఎవరిని అడిగినా కానీ ఈ యొక్క విధానం కూడా లేదు. ఏ షాపుని టచ్ చేసినా ఎప్పుడు కూడా ఎవరు దొరకరు. ఒకరిని ఫ్రాడ్ చేస్తే ఇంకొకరికి ఓట్లు వేయాలని చెప్పి అలా ప్రచారం చేస్తూ అలా జనాల్ని మొబ్బు పెట్టడం తప్ప అతను సొంతగా సొంత నిర్ణయం తీసుకొని రాగలిగితే పోటా పోటీగా చేయడానికి ట్రై చేయాలి. కానీ 10 మందిని కలుపుకొని వస్తే ఒకటే సిద్ధం, వైఎస్ జగన్ సింగిల్గా వస్తాను, సింగిల్గా చేస్తానంటే సింగిల్గా నిల్చుంటారు. ఆయనకి ఇచ్చిన ప్రతి ఎమ్మెల్యే పోస్టు, ఎంపీఏ పోస్టు, అన్ని పోస్టులకు కూడా జగన్ గారు మళ్ళీ నెక్స్ట్ సీఎం 130 సీట్లతో గెలుచుకుంటారని చెప్పి నా అభిప్రాయం ఉంది. షర్మిల వచ్చినా ఉపయోగం లేదు, బీజేపీ వచ్చినా ఉపయోగం లేదు, టీడీపీ వచ్చినా ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్కి 4 పిల్లలు, ఏ పిల్లలందరికి వెళ్తాడు, ఏ రోజు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు ఎవరికి తెలియదు. అలాంటి వాడు పదవిలోకి వచ్చేసి జనాలు మబ్బు పెట్టి ఏదో చెప్తాను ఏదో చేస్తాను అనేది తప్పు కరెక్ట్ కాదండి. జగన్ని నిలబెట్టుకుంటాం, జగనే వస్తారు, నెక్స్ట్ జగనే ఉంటారు. చేతకాక చంద్రబాబు అలాగే ప్రచారం చేసి ఓట్లు అడుగుతున్నాడు. వైఎస్ని అడ్డుకోగలిగి చేతనైతే ఎదుర్కోగల సత్తా ఉంటే ఒక్కడనే రండి అంటున్నాడు కదా, ఆయన ఒక్కడే సిద్ధమని అందరికీ చెప్తున్నాడు. మీరు అందరూ కలిసి రండి, నేను ఓకే అంటున్నాడు జగన్. జగన్ గారి పరిపాలన బాగుంది,